అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళి వచ్చాము, చిన్న పని ఉంటే ఇద్దరం వెళ్ళాము. ఈరోజు రంజాన్ కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రంజాన్ అండి, ఈద్ ముబారక్. సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మేము ఇప్పుడే వచ్చాం అనమాట బయట నుంచి, ఐ మీన్ ఒక 1 అవర్ అయింది, ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను. సో మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్ ఏమీ చేయలేదు, లంచ్కి ఆయన కేఎఫ్సీ తినాలని ఉందని చెప్పేసి అన్నారు. అండ్ వెన్స్డే కదా కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి జొమాటోలో, సో అలా ఆర్డర్ చేసుకుని తిన్నాం. ఇంక ఇప్పుడు నేను బెండకాయ పులుసు ప్రాన్ చేస్తున్నాను. ఈ యాక్చువల్గా వెన్స్డే మ్యాక్సిమం ఎక్కువ చేస్తాను అనమాట, ప్రాన్ కానీ ఎగ్ కానీ ఏదైనా వెన్స్డే చేస్తాను. సో నేను ఈ వీక్ నుంచి ముందే రాసుకుని పెట్టుకున్నాను వీక్ మొత్తం నేను ఏమేమి ప్రిపేర్ చేయాలి, లంచ్ డిన్నర్ అలాగే బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు నా మైండ్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి లేకపోతే లంచ్ ఏం చేయాలి అని తెలియకపోతే నేను లేవను అనమాట, ఎందుకంటే ఏం చేయాలో తెలియదు కదా. సో ఇవాళ ఏం చేయాలో తెలియట్లేదే అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో అలా ఆలోచనలోనే ఉండిపోతాను. ఆ రోజు నేను సరిగ్గా బాక్స్ కూడా పెట్టలేను అనమాట. ముందు రోజు ఆయన అడుగుతాను కానీ ఆయన ఏమో చెప్పరు ఇది కావాలి అని, ఏదో ఒకటి చేయంటారు. సో దానికి తగ్గట్టు మళ్ళీ ఏదో ఒక కూరగాయలు కూడా ఇంట్లో ఉండవు, వెజిటేబుల్స్ కూడా అలానే అయిపోతుంది. సో ఈసారి ఏం చేశారంటే సండే షాపింగ్ చేసాం, వెజిటేబుల్స్ షాపింగ్ చేసేసి వెజిటేబుల్స్ ఏమేమి తెచ్చుకున్నామో దాన్ని బట్టి నేను అంతా ప్లాన్ రాసుకున్నాను అనమాట. టు డూ లిస్ట్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా, అది కొన్నాను చాలా రోజులు అయింది కొని. సో దానిపైన రాసుకున్నాను మొత్తం బ్రేక్ఫాస్ట్ అన్నీ. సో నిన్న మొన్న కూడా బాగానే చేశాను దానికి తగ్గట్టుగా. ఇవాళ మాత్రం కేఎఫ్సీ కావాలన్నారు, సో అలా అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ మాత్రం అక్కడ ఏం రాశానో అదే చేస్తున్నాను అనమాట. అండ్ ఇడ్లీ పిండి కూడా అవి మండే, నేను సండే సాటర్డే సండే అయితే పిండి గ్రైండ్ చేయనండి, సో అందుకని మండే గ్రైండ్ చేశాను. సో ఇంకా ఈ వీక్ మొత్తం మ్యాక్సిమం వచ్చేస్తుంది ఆ పిండి. సో అలా ప్లాన్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు బండకాయ పులుసు ప్రాన్ చేయాలి, మీకు చూపిస్తాను నేను ఏం ఎలా చేస్తాను అనేది, చాలా సింపుల్గా చేస్తాను. సో ఆయనకి చాలా ఇష్టం బండకాయ పులుసు ప్రాన్ అంటే చాలా చాలా ఇష్టం, సో ఆయన కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ నేనేం ఫాలో అవ్వలేదండి, జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. నేను వీడియో చేయాలనుకుంటున్నాను ఇవాళ స్కిన్ కేర్ రొటీన్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఏం ఫాలో అవుతున్నారు అని. ఎందుకంటే నేను చాలా చేంజ్ చేశాను స్కిన్ కేర్ రొటీన్, ఇదివరకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది, నా స్కిన్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ చాలా చేంజ్ చేశాను అనమాట, నాకు చాలా డిఫరెన్స్ కూడా కనిపించింది అది స్టార్ట్ చేసిన తర్వాత. సో ఆ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానిలో సపరేట్ వీడియోలో పెట్టాలా దీంట్లో ఇంక్లూడ్ చేయాలని చూస్తాను, బట్ షూట్ అయితే చేస్తాను. సో అంతే. సో ఫస్ట్ అయితే మనం కర్రీ చేసేద్దాం, దాని తర్వాత స్కిన్ కేర్ రొటీన్, ఇంకేమైనా కబుర్లు తర్వాత చెప్పుకుందాం. సరేనా, బాయ్, మళ్ళీ కలుస్తాను. సో ఫస్ట్ నేను మీకు ఇప్పుడు బెండకాయ పులుసు నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి. అంటే మీ అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చు, కాకపోతే నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను, కొంచెం వేడైన తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేశాను. ఆ ఆనియన్ కట్టర్ గురించి చాలామంది అడిగారండి, ఎక్కడ తీసుకున్నారు, ఎలా ఉంది ఏంటి అనేది. నేను మీకు రివ్యూ చేస్తాను అండ్ లింక్ ఇస్తాను, మీరు కావాలంటే కొనుక్కోండి, ఎందుకంటే చాలా బాగుంది. చాలా డేస్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను, ఐ మీన్ 1 ఇయర్ నియర్గా అయిపోయింది. సో అమెజాన్లో ఉంటుంది అది, లింక్ ఇస్తాను మీకు. సో దాని తర్వాత కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలానే కొంచెం కారం యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తానండి, ఎప్పుడు ఏ కర్రీ అయినా. అండ్ దాంతోపాటు ఇప్పుడు పసుపు కారం అలానే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు కొన్ని బెండకాయలు కొన్ని ప్రాన్ యాడ్ చేస్తున్నాను. సో ఈ కాంబినేషన్ మీకు చాలామంది ట్రై చేసే ఉంటారు, నాకు తెలిసినంత వరకు నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది ఈ కాంబినేషన్ ట్రై చేస్తారు. నాకైతే అంత ఫేవరెట్ కాదండి, బట్ ఆయనకి చాలా ఇష్టం. సో ఇప్పుడు అవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకుని వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకుని కొంతసేపు అలా కుక్ చేసుకోవాలి అంతే. అండ్ లాస్ట్లో నేను లాస్ట్లో అది కుక్ అయిపోయిన తర్వాత పిక్ తీయడం మర్చిపోయాను అనమాట, సో సారీ. అంతే అండి, జస్ట్ కొంచెం పల్చగా ఉన్న టైంలోనే దగ్గరికి వచ్చిన తర్వాత బాగా దగ్గరికి రాకుండా కొంచెం పులుసులా ఉండేటప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ బెండకాయ పులుసు ప్రాన్ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ఒకవేళ మీకు తెలియకపోతే ట్రై చేసి చూడండి.
అండ్ దాని తర్వాత నేను నా ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అండ్ దీనికి వాయిస్ ఓవర్ అది ఇచ్చానమాట. సో అందుకని నవ్వుతూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ చూసి నేనే నవ్వుకుంటున్నాను అనమాట ఎడిట్ చేస్తున్నప్పుడు. అండ్ వ్లాగ్స్ కూడా ఎక్కువ చేస్తున్నాను కదా ఈ మధ్య, సో అవి కూడా ఎడిట్ చేసి పెట్టాలి. సో వ్లాగ్స్ వల్ల ఏంటంటే ఎక్కువ స్పేస్ తీసేసుకుంటుంది, మొబైల్లోనూ సరిపోవట్లేదు అలాగే ల్యాప్టాప్లో కూడా సరిపోవట్లేదు నా స్పేస్. సో ఇంకా ఖచ్చితంగా ఎడిట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇవాళ నేను మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఉన్నాయన్నీ ఎడిట్ చేసేయాలని డిసైడ్ అయ్యాను ఇవాళ. ఆల్రెడీ 2 వీడియోస్ ఎడిట్ చేశాను, ఇంకా వీడియో వ్లాగ్ కంటిన్యూ చేయకుండా అది ఆ పని చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు కొన్ని జ్యువెలరీ చూపిస్తాను యాక్చువల్గా. సో అవి ఒక సీజెడ్ జ్యువెలరీ అండ్ ఇంకొకటి వచ్చేసరికి నార్మల్ పింక్ అండ్ బ్లూ షాపింగ్ హాల్ చేస్తాం కదా, సో అక్కడ నుంచి కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను. సో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించేది ఫస్ట్ సీజెడ్ నెక్లెస్ అండ్ హారం చూపిస్తానండి. ఇది ఒక సెట్ అనమాట, ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను చాలాసార్లు షాపింగ్ చేశాను, నాకు బాగా నచ్చుతుంది. అంటే తను చాలా ఫాస్ట్ డెలివరీ చేస్తారు అండ్ చాలా రెస్పాన్స్ బాగుంటుంది. సో నేను తన దగ్గర ఈ సెట్ చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించి తీసుకున్నాను, నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు ఏదైనా సింపుల్ది కావాలి, ఐ మీన్ బ్రైడల్ కోసం బ్రైడ్ కోసం ఏదైనా సింపుల్ది మీరు చూస్తున్నారు అంటే ఇది హ్యాపీగా మీరు మంచి బడ్జెట్లో వస్తుంది, ట్రై చేయొచ్చు. సో నేను మీకు చూపిస్తాను, ఇది నెక్లెస్ అన్నమాట. ఎందుకంటే మనకి సెట్స్ అనేవి నియర్లీ 5000 అలా అయిపోతున్నాయండి ఈజీగా, బట్ ఈ సెట్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. నేను మీకు కాస్ట్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, చూడండి. సో ఇది నెక్లెస్ అన్నమాట. దీంట్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇలా నెక్లెస్ అండ్ హారం మోడల్, అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి వీటికి. సో నేను మీకు చూపిస్తాను, ఇది హారం అండ్ ఇది నెక్లెస్. ఇదంతా సీజెడ్స్లో వచ్చిందండి, నెక్లెస్ అండ్ హారం రెండు కూడా. అండ్ హారం ఓపెన్ చేద్దా. హారం అయితే ఇది చాలా బాగుంది కదా, ఇది కూడా సీజెడ్స్లోనే వచ్చింది అండ్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట మొత్తం. అండ్ ఇది నేను ఈ మోడల్ తీసుకున్నాను, బట్ ఈ ఇలా సెట్స్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, చాలా మంచి బడ్జెట్లో దొరుకుతాయి మీకు, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను. ఇంకా అన్నీ పెట్టుకుంటే మనకు ఒక సెట్లా ఉంటుంది అండ్ సేమ్ ఇంకా గోల్డ్ లానే అనిపిస్తుంది, చూడండి. ఇవి ఇయర్ రింగ్స్, ఓకే. సో అన్ని సీజెడ్ స్టోన్స్తో మొత్తం ఇయర్ రింగ్స్ కానీ మొత్తం సెట్ కానీ మొత్తం సీజెడ్ స్టోన్స్తో వచ్చిందండి. నాకేంటంటే ఇలా చాలా నచ్చింది. ఎప్పుడైనా నేను హారం విడిగా నెక్లెస్ విడిగా అలా తీసుకుంటాను తప్ప ఎప్పుడు నేను సెట్లా ఎప్పుడు తీసుకోలేదు. ఇలా అయితే ఏంటంటే ఇంకా మనకు ఒక సెట్లాగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు గమ్మును తీసుకుని వేసుకోవడానికి అని అనిపించి తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. సో ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ప్రైజెస్ కూడా ఇస్తాను. మీరు ఒకవేళ బాగుందని అనుకుంటే లేకపోతే మీరు రీజనబుల్ ప్రైస్లో ఏదైనా సెట్ కోసం చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నేను ఎప్పుడైనా సరే ఈ జ్యువెలరీ అనేది వాళ్ళ కవర్లో ఇస్తారు అండ్ సెట్ ఇలా బాక్స్లో ఇస్తారు కదా ప్లాస్టిక్ బాక్స్లో, నేను దాంట్లోనే మళ్ళీ స్టోర్ చేసేసుకుంటాను జాగ్రత్తగా, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా జ్యువెలరీ, సో అన్నీ పాడవకుండా ఉండడానికి ఇలా అన్నమాట. సో ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను అండ్ నేను ఇవి వేరే దగ్గర అండ్ ఇంకో జ్యువెలరీ చూపిస్తాను. ఈ జ్యువెలరీ నార్మల్ అండి, నార్మల్ జ్యువెలరీ అంటే మనం డైలీ వేర్కి లేకపోతే నార్మల్గా వేసుకుంటాం కదా డ్రెస్సెస్ పైకి, అవి సీజెడ్స్ కాదు. బట్ తన దగ్గర కూడా సీజెడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది పింక్ అండ్ బ్లూ, మనం చాలాసార్లు చేసాము ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ దీని దగ్గర చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది, డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కానీ నెక్ పీసెస్ కానీ ఇంకా చాలా ఉంటాయి, మీరు తన దగ్గర కూడా చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో
విడివిడిగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కావాలనుకుంటే అది చెక్ చేయండి. అండ్ ఫస్ట్ నేను మీకు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, నేను అన్నీ స్టడ్స్ అండ్ రెండు హ్యాంగింగ్స్ తీసుకున్నాను, నేను మీకు చూపిస్తాను. ఓకే, చాలా బాగున్నాయి, చాలా పెద్దవి చూసారు కదా. నాకు పెద్ద ఇయర్ రింగ్స్ ఎస్పెషల్గా ఇలాంటి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇలాంటివి నేను శారీస్ మీద కూడా ఎక్కువ వేసుకుంటూ ఉంటాను, సో అందుకు చాలా నచ్చుతాయి. సో చాలా బాగున్నాయి, చాలా గ్రాండ్గా ఉన్నాయి చూసారు కదా, అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి. ఓకేనా, సో ఇవి నేను తీసుకున్న ఫస్ట్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. నేను మీకు ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో పెట్టుకుని కూడా చూపిస్తాను, ఇప్పుడు నా డ్రెస్ సెట్ కాదు. యాక్చువల్గా నేను మార్నింగే అదే బయట నుంచి వచ్చిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేసుకుంటే అప్పుడే పెట్టుకుని చూపించేదాన్ని, బట్ మర్చిపోయాను అనమాట చూపించాలి అనే విషయం గుర్తులేదు నాకు. సో ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ ఇవి నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి, చాలా నచ్చాయి నాకు. అండ్ ఎప్పుడో నుంచి చూస్తున్నాను ఈ ఇయర్ రింగ్స్ కోసం. నేను ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అడిగాను, ఇప్పుడో నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి అడిగితే తన దగ్గర స్టాక్ లేదని చెప్పారు. సో ఇంక నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, దీని దగ్గర ఇప్పుడు వచ్చాయి. ఇలాంటి బుట్టలు పైన ఇలా స్టోన్స్ నాకు చాలా నచ్చుతాయి అండ్ చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్గా గోల్డ్లో నాకు ఈ మధ్య తక్కువ ఉన్నాయని అనిపిస్తుంది, అందుకే నేను ఎక్కువ గోల్డ్లో తీసుకున్నాను. సో ఇవి సెకండ్ పీస్. అండ్ నెక్స్ట్ అనుక స్టడ్స్ తీసుకున్నాను. సో ఇవి స్టడ్స్ అండి, ఇలా ఫ్లవర్ టైప్లో వచ్చాయి అండ్ ఇలా పింక్లో వచ్చాయి అన్నమాట. ఓకే, సో ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి ఈ స్టడ్స్. అండ్ చిన్ని హ్యాంగింగ్స్ అండి, ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి టాప్స్ మీద, అది వేసుకోవడానికి చాలా బాగుంటాయి చూడండి. ఇలా ఎలిఫాంట్స్ వచ్చాయి అండ్ కింద ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఫైనల్లీ ఇంకొక ఇయర్ రింగ్స్ ఇంకో పెయిర్ ఉన్నాయి నా దగ్గర, ఇవి కూడా స్టడ్సే. సో రెండు స్టడ్స్, రెండు హ్యాంగింగ్స్ అండ్ రెండు ఒకటేమో చిన్నదనమాట, చిన్న హ్యాంగింగ్. సో ఇవి స్టడ్స్, ఇవి చాలా చిన్నవి, అంటే మీరు ఏదైనా నార్మల్గా టాప్స్కైనా బాగుంటాయి లేకపోతే మోడర్న్గా వేసుకున్నా కూడా ఇవి చాలా బాగా సెట్ అవుతాయి మీకు. సో ఇవి నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో మీకు ఏది ఫేవరెట్ అనేది నాతో షేర్ చేసుకోండి. నాకు ఎప్పుడు పెద్దవంటనే ఎక్కువ ఇష్టం ఇయర్ రింగ్స్లో, ఎందుకో ఇది వరకు అస్సలు నచ్చేది కాదు, బట్ ఇప్పుడు ఇలాంటి మోడల్ అనేది నాకు బాగా నచ్చుతుంది. సో మీ శారీస్కి కూడా ఇలాంటివి పెట్టుకుంటాను కదా, అందుకని నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు ఇవి బాగా నచ్చాయి అన్నిటికంటే. సో అన్నీ యాక్చువల్గా నచ్చే తీసుకున్నాను అనుకోండి, బట్ మోస్ట్ ఫేవరెట్ అనేది మీతో షేర్ చేస్తాను కదా, సో అందుకని చూసిన వెంటనే పిక్ చేసుకున్నాను నేను దాన్ని. ఓకేనా, సో ఇదండి పింక్ అండ్ బ్లూ హాల్ అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ సీజెడ్ షాపింగ్ హాల్. సో నేను మీకు రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో సపరేట్ చేసి ప్రొవైడ్ చేస్తాను, మీరు అవసరం అనుకుంటే చెక్ చేయొచ్చు. ఓకేనా, సో నేను ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ చిన్నదైందో పెద్దదైందో నాకైతే తెలీదు, బట్ ఇంకా చూపించడానికి ఇంకా బ్లాగ్ చేయడానికి ఏం లేదనమాట. ఏమన్నా ఉంటే నేను చిన్నగా షూట్ చేస్తాను ష్యూర్గా. అండ్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిపోయి నేను నిద్రపోతాను. సో అంతే, నేను స్కిన్ కేర్ రొటీన్ ఇంకొక వీడియోలో పెడతానండి, ఎందుకంటే ఈ వీడియోలో పెడితే మళ్ళీ అది కలిసిపోతుంది అండ్ చాలామంది అడిగారు నా స్కిన్ కేర్ రొటీన్ని, అండ్ నేను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా స్కిన్ కేర్ రొటీన్ చేంజ్ చేసిన తర్వాత నా స్కిన్లో నేను చాలా డిఫరెన్స్ చూశాను, అందుకని సో ష్యూర్గా మీతో షేర్ చేస్తాను. ఓకేనా, సో అంతే అండి, ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఎక్స్పోర్ట్ కూడా అయిపోయింది, సో నేను ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. బాయ్ బాయ్, గుడ్ నైట్.